హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఫ్రెండ్షిప్ వీడియోలో నిరుద్యోగులకు ఒక మంచి భర్త చెప్పుకోవచ్చు ఎస్సీఆర్ సౌత్ సెంట్రల్ రైల్వేలో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అప్షన్ నోటిఫికేషన్ విడుదలైంది సో ఆ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించి కేవలం పదవ తరగతి బీఎస్సీ బీ ఫార్మసీ పాస్ అయిన క్యాండిడేట్స్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఎగ్జామ్ కానీ అప్లికేషన్ ఫీజు కానీ లేదు మీ అప్లికేషన్ ఫామ్ను ఒక మెయిల్ చేయడం ద్వారా మీ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు మీరు అప్లై చేసిన పది రోజుల్లోనే ఉద్యోగంలో ఉంటారు సో ఇప్పుడు నా నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం మీలోవరైతే మన ఛానల్ మొదటిగా విజిట్ చేస్తున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడు చేసే ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉంటారు సో నోటిఫికేషన్ ఎవరాలో భాగంగా చూసినట్లయితే ఎస్సీఆర్ సౌత్ సెంటర్ అరవేలో కాంట్రాక్ట్ బేసిస్ కింద మెడికల్ షాప్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది సో ఒకసారి వేకెన్సీ డీటెయిల్స్ అప్లికేషన్ ప్రాసెస్ శాలరీ డీటెయిల్స్ మరి ఏజ్ లిమిట్ ఎవరాలో భాగంగా చూసినట్లయితే మోటగా వేకెన్సీ డీటెయిల్స్లో భాగంగా స్పెషలిస్ట్ డాక్టర్ ఒక వేకెన్సీ కాంట్రాక్ట్ మెడికల్ ప్రాక్టీషనర్ సంబంధించి పదమూడు వేకెన్సీసు నర్సింగ్ సిస్టర్ సంబంధించి బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్తో ట్వంటీ వన్ వేకెన్సీసు ఫార్మసిస్ట్ సంబంధించి ఫార్మసీ క్వాలిఫికేషన్తో రెండు వేకెన్సీస్ హాస్పిటల్ అటెండెంట్ సంబంధించి కేవలం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో ఇరవై మూడు వేకెన్సీ అని ఉండడం జరిగింది సో మొత్తంగా ఈ విధంగా కాంట్రాక్ట్ బేసిస్ కింద ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు సో సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు కేవలం టెలిఫోనిక్ లేదా ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది సో ఒకసారి ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మరియు శాలరీలలో భాగంగా చూసినట్లయితే స్పెషలిస్ట్ డాక్టర్ సంబంధించి ఒక వేకెన్సీ గాను పర్ మంత్ నైంటీ ఫైవ్ థౌజండ్ వరకు శాలరీనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీబీఎస్ డిగ్రీతో పాటు పీజీ డిప్లొమా ఇన్ జనరల్ మెడిసిన్ సంబంధించి క్వాలిఫికేషన్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు ఫిఫ్టీ త్రీ ఇయర్స్ లోపు వారు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు నెక్స్ట్ కాంట్రాక్ట్ మెడికల్ ప్రాక్టీషనర్ సంబంధించి పదమూడు వేకెన్సీస్ ఉన్నాయి సాలరీ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ వరకు పర్ మంత్ సాలరీనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎంబీబీఎస్ డిగ్రీ విత్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్న్షిప్ సంబంధించి క్వాలిఫికేషన్ ఉన్నవారు ఈ కాంట్రాక్ట్ మెడికల్ ప్రాక్టీషనర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకు కూడా ఫిఫ్టీ త్రీ ఇయర్స్ లోపున వారు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ నర్సింగ్ సిస్టర్ సంబంధించి ట్వంటీ వన్ వేకెన్సీస్ గాను పర్ మంత్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ వరకు శాలరీనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ పోస్టులకు సంబంధించి బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసిన వారు మెడికల్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకున్న క్యానట్స్ అప్లై చేసుకోవచ్చు లేదా మిడ్ వైఫ్ సంబంధించి త్రీ ఇయర్స్ కోర్సు జనరల్ నర్సింగ్లో కంప్లీట్ చేసిన వారు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎల్జబుల్ అవుతారు ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్ ఇయర్స్ లోపున వారు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఫార్మసిస్ట్ పోస్టుకు సంబంధించి మొత్తంగా రెండు వేకెన్సీస్ గాను పర్ మంత్ ఫార్టీ థౌజండ్ ఫోర్ సెవెంటీ రూపీస్ వరకు శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి డిప్లొమా ఇన్ ఫార్మసీ లేదా బిఎస్సీ ఫార్మసీ సంబంధించి బి ఫార్మసీ సంబంధించి క్వాలిఫికేషన్ ఉన్నవారు ఈ ఫార్మసిస్ట్ పోస్ట్కి అప్లై చేసుకుని కళ్ళబడవుతారు ఈ పోస్ట్కి వచ్చేసి ట్వంటీ ఇయర్స్ నుంచి థర్టీ త్రీ ఇయర్స్ లోపల వారు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఫైనల్గా హాస్పిటల్ అటెండెన్స్ సంబంధించి ఇరవై మూడు వేకెన్సీస్ కానీ పర్ మంత్ ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ నైన్టీన్ వరకు శాలర్ అనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంతకుముందు చెప్పిన కేవలం కేవలం పదవర్థి క్వాలిఫికేషన్ ఉన్నవారు లేదా ఐటీఐ క్వాలిఫికేషన్ వారి పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అలాగే కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయిన క్యాండిడ్స్ కూడా అప్లై చేసుకొని వెళ్ళిపోలు అవుతారు ఈ హాస్పిటల్ అటెండెన్స్ పోస్ట్కి సంబంధించి ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ లోపున వారు అప్లై చేసుకోవచ్చు సో ఒకసారి ఏ విధంగా అప్లై చేసుకోవాలి సంబంధించి చూసినట్లయితే అప్లై చేయాలనుకున్న క్యాడిడేట్ సంబంధించి ఇక్కడ ఇచ్చిన ఏజ్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ను జత చేసి ఇక్కడ ఇచ్చిన మెయిల్ అడ్రస్కు ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ లోపు మెయిల్ చేయాల్సి ఉంటుంది పీడిఎఫ్ ఫార్మాట్లో సో చూసినట్లయితే స్పెషలిస్ట్ డాక్టర్ కాంటాక్ట్ మెడికల్ ప్రాక్టీషన్ నర్సింగ్ సిస్టర్ ఫార్మాసిస్టు మరియు హాస్పిటల్ అటెండెన్స్ సంబంధించి ప్రతి ఒక్క పోస్టుకు డిఫరెంట్గా మెయిల్ ఐడీస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది కంపల్సరీ ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడీస్ మాత్రమే సపరేట్గా మీరు అప్లికేషన్ ఫామ్ను మెయిల్ చేయాల్సి ఉంది ఇక్కడ ఇచ్చిన ఏజ్ ప్రూఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లాంటివి ఏమైనా ఉన్నట్లయితే వాటి అన్నిటినీ పీడిఎఫ్ ఫార్మాట్లో సెల్ సెట్ చేసి ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నారో సబ్జెక్ట్లో ప్రొవైడ్ చేసి ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడికి సెండ్ చేయాల్సి ఉంది మెయిల్ మరి అలాగే మీరు ఒక విధంగా మెయిల్ సెండ్ చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చిన గూగుల్ ఫామ్ లింక్ ద్వారా మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంది డిస్క్రిప్షన్ బాక్స్లో గూగుల్ ఫామ్ లింక్ అనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు మెయిల్ సెండ్ చేసిన తర్వాత మీరు ఆ గూగుల్ ఫామ్లో మీ డీటెయిల్స్ని ఫిల్ చేయడం ద్వారా మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు నెక్స్ట్ కాంట్రాక్ట్ పీరియడ్ వచ్చేసి మొత్తంగా త్రీ త్రీ మంత్స్ కాంట్రాక్ట్ పీరియడ్లో భాగంగా మిమ్మల్ని జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది అనగా జూన్ థర్టీ వరకు మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి ఇంతకుముందు చెప్పిన విధంగా టెలిఫోన్కి లేదా ఆన్లైన్ ఇంటర్వ్యూని కండక్ట్ చేయడం జరుగుతుంది మీరు ప్రొవైడ్ చేసిన మెయిల్ ఐడి లేదా ఫోన్ ఫోన్ మొబైల్ నెంబర్కు మీకు టైం అండ్ డేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎప్పుడు ఇంటర్వ్యూ ఉంటుంది అనేది నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్లు భాగంగా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది మీరు జాబ్ వచ్చేసి కాజీపేట కోవిడ్ కేర్ సెంటర్ లేదా గోర్నాకర్ లేదా సికింద్రాబాద్ లాంటి ఏరియాలో మీరు జాబ్ అనేది చేయాల్సి ఉంది నెక్స్ట్ ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే హాస్పిటల్ అటెండెంట్ పోస్ట్కి అప్లై చేయాలనుకున్న క్యాండిడేట్స్ పదో తరగతి క్వాలిఫికేషన్తో పాటు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనే ఉండాల్సి ఉంది ట్వంటీ బెడ్స్ ఉన్న ఏదైనా ఒక హాస్పిటల్లో వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారికి ప్రిఫరెన్స్ అయినా ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసినట్లయితే మీకు మొదటగా ప్రిఫరెన్స్ అయినా ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది మొత్తంగా ఎస్సీఎస్ సౌత్ సెంట్రల్ రైల్వేలో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ వివరాలు మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసినట్లయితే పది రోజుల్లోనే ఉద్యోగం పొందడానికి ఉన్నాయి మొత్తంగా ఈ త్రీ మంత్స్ కాంట్రాక్ట్ పీరియడ్లో భాగంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు కావున ఎవరైతే అభ్యర్థులు నిరుద్యోగులుగా ఉన్నారో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలరు సో ఫ్రెండ్స్ ఇది నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ నెక్స్ట్ వచ్చి వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ వీడియోస్ అనేవి పోస్ట్ చేయబడతాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్